పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని వివిధ సచివాలయాల వద్ద ఈ నెల 3వ తేదీ నుండి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుండే సచివాలయాలకు చేరుకుని అక్కడే పెన్షన్ సొమ్ము కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు. సచివాలయ అడ్మిన్లు డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులకు వెళ్ళినట్లు, నగదు డ్రా చేసి తీసుకువచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబ్బంది కదా సార్, ఆకలి కుడిపాత్రము అన్న మాడతానుంది, ఇసుక నాతనుంది, ఎవడు అన్నం ఇస్తే ఒకటి తినాలా పోవాలా? ఎటుకొచ్చినా ఇప్పుడు ఇటుకి పింఛను సార్, 7 గంటలకు వచ్చినా నాకు ముందు వచ్చిందమ్మా. ఈ నెల ఇట్లా పెట్టినా సార్ మాకే ఈ సీట్ ఆకలి, ఏమి ఇబ్బంది అని నాకు ఇరవై ఇబ్బంది. ఎంతసేపు అని వచ్చి 7 గంటలకు వచ్చింది మాకు 7 గంటలకే. ఎప్పుడు ఇస్తామని చెప్పినారు? ఇప్పుడు మంచి చాలా సార్, నేను కాలే సార్, ఇప్పుడు వాడి చేతిలో ఉంది సార్, నాతో ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.